Welcome back to my channel, me Telangana pilla varalaxmi. So me varalaxmi ajjesi ee roju meeku wall hanging tayar cheyalanukundi. So ee video lo meeto nen tayar chesinatundi ee wall hanging meeto share cheskovalanukuntunna. Chala beautiful ga undi kada. So I hope meeku nachutundi kachithanga, kaakapothe ee video poorthiga chustene meeku ardham avutundi. So first time na video evaraina chuste matram tappakunda subscribe chesukoni pakkana bell icon kodte ganaka nen chese prati okka video kuda mee daaka vastundi. Bye. So ma papa kuda bye cheptundi. So ippudu manam late cheyakunda procedure loki velipodam. So let's get started. Pom pom wall hanging tayar chestunnam kabatti munduvala manamu basic ga pom poms tayar cheskundam anamata. So veetitote manam wall hanging chestam anamata. So ippudu manam pom poms tayar cheskundam. So నేను 40 చుట్లు చుట్టాను దాని తర్వాత మనం ఇక్కడ కట్ చేసుకొని వీటిని బయటికి తీసి ఈ విధంగా బయటికి తీసి ఈ మిడిల్ లో ఈ విధంగా పట్టుకోవాలన్నమాట ఓకేనా ఇలా పట్టుకొని చిన్న థ్రెడ్ ముక్క సహాయంతో దీనికి టాకా వేసుకోవాలి ఇలా మధ్యలోకి ముడి వేసుకోవాలన్నమాట కొంచెం గట్టిగా టైట్ గా గుంజితే అది విడిపోకుండా రౌండ్ షేప్ వచ్చేలాగా మనకు వస్తుందన్నమాట సో మనం కొంచెం గట్టిగా గుంజాలి అప్పుడు ఒక రెండు మూడు ముడులు వేసుకుంటే మనకు గట్టిగా ఉంటుంది ఓకేనా దాని తర్వాత మనము ఈ మిడిల్ లో కనిపిస్తుందా ఈ మిడిల్ లో మనం Joints on tiger, the ikada, ikada, ikada four sides of joints on tiger. So, what in manam cut this? Tantarada ikada. Ikada kuda joints lay kunda manam video talan mata first finger. Dantarada. చూడండి ఇది షేప్లెస్ సో ఇది రౌండ్ గా రావాలి అంటే మనము ఎటు అటు ఒక సైడ్ మధ్యలో పట్టుకొని మనం ఇదంతా కట్ చేసుకోవాలి అంటే ఎక్స్ట్రాస్ ఉన్నాయి అన్ని కట్ చేసి రౌండ్ గా వచ్చేలాగా మనము షేప్ ఇవ్వాలన్నమాట దీనికి మిడిల్లో కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే మనం వేసినటువంటి మూడి అనేది విడిపోదు అన్నమాట లూజ్ అవ్వకుండా ఉంటుంది ఓకేనా మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పింది ఎక్స్ట్రాస్ అన్ని కూడా మనము తీసేయాలన్నమాట ఎక్స్ట్రాస్ తీసేసి చూడండి ఎక్స్ట్రాస్ అన్ని లేకుండా అక్కడక్కడ జాయింట్స్ ఉన్నా కూడా వాటిని కట్ చేస్తూ మనము మంచి షేప్ వచ్చేలాగా చూడాలి చూడండి ఇలా వచ్చింది కాకపోతే మళ్ళీ అక్కడక్కడ కూడా మనకు ఎక్స్ట్రాస్ కనిపిస్తున్నాయి కదా సో వాటిని మనము మళ్ళీ పై నుంచి ఈ విధంగా కట్ చేసుకొని షేప్ ఇవ్వాలన్నమాట సో పాపం రెడీ అయిపోయింది ఈ విధంగా మనం 7 రెడీ చేసుకుందాం పాపం అనేది రెడీ అయిపోయాయి అన్నమాట 7 తీసుకున్నాను 4 కలర్స్ వచ్చేసి రెడ్ తీసుకున్నాను 3 కలర్స్ గ్రీన్ తీసుకున్నాను కొంచెం ట్రెడిషనల్ గా ఉంటాయి ట్రెడిషనల్ కలర్స్ కాబట్టి నేను ఈ కలర్స్ చూస్ చేసుకున్నాను అన్నమాట సో మనకు ఈ విధంగా వస్తుంది మిడిల్ లో ఇలా ఓకేనా సో వీటిని మనము దారాల లాగా చేసి హ్యాంగ్ చేసుకోవడానికి నేను ఇది తీసుకున్నాను ఇదేం లేదండి మనము నార్మల్ గా కుల్ఫీ తింటాం కదా సో కుల్ఫీ తిన్నప్పుడు నార్మల్గా నేను ఈ స్టిక్ అనేది పడేయను అనమాట ఇలా కొంచెం క్రియేటివిటీ బ్రెయిన్ ఉన్న వాళ్ళంతా చెత్తనంతా ఏర్పరచుకొని ఇట్లా యూజ్ చేసుకుంటూ ఉంటాను సో మాక్సిమం నేను కుల్ఫీ తిన్నప్పుడు ఈ స్టిక్ పడేయను ఏదైనా యూజ్ అవుతుంది అనేసి సో దానికి నేను నెయిల్ పాలిష్ వేస్తాను అనమాట దీనికిన నెయిల్ పాలిష్ వేసేసాం కదా ఇది కొంచెం డ్రై అవ్వాలి మనము నెయిల్ పాలిష్ అనే కాదు యాక్రిలిక్ కలర్స్ అనేటివి అవి కూడా మనకు అవైలబుల్గా ఉంటే అవైనా వేసుకోవచ్చు నేనైతే నెయిల్ పాలిష్ అయితే ప్రతి ఒక్క ఇంట్లో ఉంటాయి కాబట్టి చీప్ అండ్ బెస్ట్ అయిపోద్ది అనేసి నేను నెయిల్ పాలిష్ అప్లై చేసేసాను అనమాట మీ దగ్గర ఉంటే కొంచెం హైలైట్ అవ్వాలంటే కలర్స్ వేసినా ఏం ప్రాబ్లం లేదు ఓకేనా దీనికి వచ్చేసి క్రియేటివిటీ బ్రెయిన్ ఉన్న వాళ్ళకైతే నార్మల్గా ఇలాంటి డస్ట్ కానీ లేదంటే తిని పడేయాల్సిన కుల్ఫీ స్టిక్లను కూడా క్రియేటివిటీ మైండ్తో ఏ విధంగా మనం వాటిని యూటిలైజ్ చేసుకోవచ్చు అనే విధానాన్ని అప్పుడప్పుడు నన్ను నేను గుర్తు చేసుకుని నాకే విచిత్రం అనిపిస్తుంది అనమాట సో అదనమాట సో దీన్ని కూడా మీరు మంచి యూజ్ చేసుకోవచ్చు నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా నేను దీన్ని ఏ విధంగా వాడుకోవచ్చు అనేది కూడా నేను ఖచ్చితంగా మీకు పోస్ట్ చేస్తాను ఓకేనా ఇప్పటికైతే నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం
పుస్తకాలు అయితే నేను ఎడ్జెస్కి నెయిల్ పాలిష్ అనేది పెట్టాను అనమాట, అది పర్ల్లోకి ఎక్కాలని చెప్పేసి. ఆ విధంగా అన్ని పర్ల్స్ ఎక్కించుకొని మనం పాంపాంస్ రెడీ అయిపోతాయి ఈజీగా అవుతుంది. సో ఒకసారి మనము ముడి వేసిన తర్వాత మీకు చూపిస్తాను. సో ఇక్కడ అన్ని దారాలు కూడా నేను స్టిక్కి హ్యాంగ్ చేశాను, ముడి వేసేసాను అనమాట. దాని తర్వాత హ్యాంగింగ్ చేయడానికి మళ్ళీ ఎక్స్ట్రా థ్రెడ్ తీసుకొని నేను అటు కొనాకు ఇటు కొనాకు రెండు కార్నర్స్ కూడా నేను మళ్ళీ ముడులు వేస్తూ మళ్ళీ ఆ రెండింటిని సమానంగా తీసుకొని పైన కూడా ఒక ముడి వేసాను అనమాట. హ్యాంగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి సో ఆ రకంగా చేసిన తర్వాత ఇలా నేను స్టిక్ చేస్తే ఈ విధంగా వచ్చిందనమాట. దాని తర్వాత ముత్యాలను పెట్టాను కదా, ఆ ముత్యాలు అటు ఇటు జరగకుండా నేను కొద్ది కొద్దిగా వాటిని కిందికి అడ్జస్ట్ చేసి కొంచెం గ్లూత్ పెట్టేసి దాన్ని అక్కడ స్టిక్ చేశాను అనమాట. అక్కడ అది కిందికి మీదకి అవ్వకుండా కరెక్ట్గా ఉండాలని చెప్పేసి గ్లూత్ అతికించాను అనమాట. మీకు అది క్లియర్గా షూట్ చేయలేకపోయాను, దానికి ఐఎమ్ సో సారీ. సో నేను అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అక్కడ నేను కొంచెం ముత్యాన్ని కొంచెం కిందికి అనేసి మిగిలింది గ్లూ అతికిచ్చేసి దాన్ని పైకి అనేసాను అనమాట. అది గట్టిగా స్టిక్ అయిపోయింది. దాని తర్వాత నేను గ్లాస్ స్టోన్ తీసుకున్నాను, మిర్రర్ తీసుకున్నాను, సారీ గ్లాస్ మిర్రర్ తీసుకున్నాను. అది నేను అతికించాను ఫస్ట్, బట్ అది ఆగట్లేదు అనమాట, వెయిట్ అవ్వట్లేదు అక్కడ. దానివల్ల నేనేం చేశానంటే మళ్ళీ తర్వాత ప్లాస్టిక్ మిర్రర్స్ తీసుకున్నాను. సో కొంచెం వెయిట్ అనేది అవి ఆగగలిగాయి అనమాట. సో అవి అటు ఇటు రొటేట్ అయ్యే కొద్దీ బాగా కనిపించాలని చెప్పేసి వెనకాల ముందు రెండు కూడా మిర్రర్స్ అతికించాలన్నమాట. కొంచెం ఎక్కువ గ్లూ మనం అనేది తీసుకొని వాల్ హ్యాంగింగ్ అనమాట. సో ప్లీజ్ అండి, నాకు మీ సపోర్ట్ కావాలి, ఖచ్చితంగా మీరు నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మిమ్మల్ని ఇంప్రెస్ చేసే విధంగానే ఉంటుంది, మ్యాక్సిమం కూడా నేను అలాగే కష్టపడుతున్నాను కూడా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. సో మరిన్ని వీడియోస్, మంచి మంచి వీడియోస్, మంచి టిప్స్తో నేను మీ ముందుకు రావాలని ఆశతో మరొక వీడియోలో మీ ముందుకు వస్తుంది మీ తెలంగాణ పిల్ల. సో అప్పటి వరకు సెలవు తీసుకుంటూ బాయ్ బాయ్ దోస్తులు.